ఇండియా పేరు మారనుందా అన్ని చోట్ల ఇండియాకు బదులు భారత్ అని రాసేలా కేంద్రం తీర్మానం తీసుకురానుందా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండాలో ఇది కూడా ఒకటా అంటే అవునంటున్నాయి హస్తిన వర్గాలు ఈ మేరకు స్పష్టమైన సంకేతాలిచ్చింది మోదీ సర్కార్ కేంద్రం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జీ ట్వంటీ శిఖరాగ్ర సదస్సు ఆహ్వాన పత్రిక రాజకీయ దుమారో రేపింది రాష్ట్రపతి భవన్ డిన్నర్ ఇన్విటేషన్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బదులుగా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ఉండడం హాట్ టాపిక్ అయ్యింది ట్వంటీ బుక్లెట్లోనూ దేశం పేరును భారత్ గానే పేర్కొంది కేంద్ర ప్రభుత్వం అధికారిక కార్యక్రమాల్లో ఇండియా పేరు భారత్ గా పేర్కొనడం ఇదే తొలిసారి దీంతో దేశం పేరును కేంద్రం భారత్ గా మార్చనుందనే వార్తలు జోరందుకున్నాయి రాజ్యాంగం ప్రకారం ఇండియా భారత్ రెండు చెల్లుబాటులో ఉన్న పేర్లే ఆర్టికల్ వన్ లో దీనికి సంబంధించిన ప్రస్తావన ఉంది నాలుగు దఫాలు ఆర్టికల్ వన్ పై చర్చించిన కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ చివరికి రెండు పేర్లు ఆమోదించింది ఆర్టికల్ వన్ వన్ లో ఇండియా దట్ ఈస్ భారత్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని జోడించింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సెప్టెంబర్ పద్దెనిమిదిన ఈ ప్రక్రియ జరిగింది మళ్ళీ ఇప్పుడు సరిగ్గా సెప్టెంబర్ పద్దెనిమిదినే కేంద్రం మరో కీలక మార్పు చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ఈ మేరకు కేంద్రం తీర్మానం చేయనుందని సమాచారం ఇండియా పేరును కేంద్రం భారత్ గా మారుస్తోందన్న వార్తలపై విమర్శలు ఎక్కుపెట్టారు విపక్ష కూటమి నేతలు మోదీజీ చరిత్రను వక్రీకరించడం కొనసాగించండి అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ విపక్షాల ఐక్యత బీజేపీలో కలవరం రేపిందని ఇండియాకు మోదీ సర్కార్ భయపడుతోందంటూ విమర్శలు గుప్పించారు తమిళనాడు సీఎం స్టాలిన్ एनसीपी शरद पवार बंगाल मुख्यमंत्री ममता बनर्जी बिहार डिप्यूटी सीएम तेजस्वी यादव पीडीपी चीफ महबूबा मुफ्ती सहा पलवर विपक्ष ने वैखरी ने तपु बार देश तो 140 करोड़ लोगों का है किसी एक पार्टी का देश थोड़ी है कल मान लीजिए इस इंडिया अलायंस ने अपना नाम बदल के भारत रख लिया तो फिर भारत भी बदल देंगे फिर क्या भारत का नाम बीजेपी रखेंगे విపక్షాల విమర్శలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది భారతని రాయడంలో చెప్పడంలో ఇబ్బంది ఏంటని ప్రశ్నించింది మన దేశం భారతని అందులో ఎలాంటి సందేహం లేదన్న బీజేపీ చీఫ్ జేపీ నడ్డా కాంగ్రెస్ కు ప్రతీదీ సమస్యేనంటూ మండిపడ్డారు రిపబ్లిక్ ఆఫ్ భారత్ మన నాగరికత అమృత్ కాల్ వైపు ధైర్యంగా ముందుకు సాగుతున్నందుకు గర్వంగా ఉందంటూ ట్వీట్ చేశారు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ రాజకీయ దుమారం వేళ భారత్ మాతాకి జై అంటూ బిగ్ బి అమితాబ్ బచ్చన్ చేసిన ట్వీట్ మరింత చర్చనీయాంశంగా మారింది